గ్రంథము ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనాన్ని మనందరము కలిసి చదువుకుందాం నేను సమృద్ధి గల దానై వెళ్ళి తిని యహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశెను మీరు నన్ను నయోమి అని పిలువనేలా యహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను అలాగే ఇరవై వచ్చాన్ని కలిసి చదువుదాం ట్వంటీ ఎత్ వర్స్ అందరం కలిసి చదువుకుందాం ఇరవై వచ్చాన్ని అందరం కలిసి చదువుకుందాం ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసాను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి మారా అనుడి చాలండి ఈరోజు ఈ యొక్క శీర్షికను మాత్రమే ధ్యానించడానికి దేవుడు మనందరికీ గాక నన్ను నయోమి అనొద్దు నన్ను మారా అని పిలవండి సమృద్ధిలో నుండి ఖాళీ అనుభవంలోకి వెళ్ళాను సంపూర్ణతలో నుండి రిక్తలోకి వెళ్ళాను సమృద్ధి అయిన జీవంలో నుండి శూన్యతలోకి వెళ్ళి రిక్తురాలిగా తిరిగి వస్తున్నాను ఇంకా నా పేరు నయోమి మధురమైనది అని ఇంకా పిలవకండి మధుర అనుభూతులు ఏమీ నాకు మిగలలేదు నాకు మిగిలింది ఒకటే మార నా జీవితం చేదైపోయింది చేదు మాత్రమే మిగిలింది ఈ చేదు అనుభవంలో నా దేవుడు నాకు దుఃఖాన్ని మిగిల్చాడు శోకాన్ని మిగిల్చాడు నా హృదయంలో వేదన మిగిల్చాడు నా సర్వశక్తుడు నాకు ప్రతికూలమైన కార్యం చేశాడు నాకు ఆగ్రహంతో ఉన్నాను నా హృదయంలో వేదన మాత్రం మిగిలింది ఇక నన్ను నయోమి అని దయచేసి పిలవద్దు నా కుటుంబంలోనే నేను ప్రేమించిన వారిని నా నుండి దూరం చేశాడు నాకు చాలా బాధగా ఉంది తట్టుకోలేనంత వేదన దిగమింగుతున్నాను ఈరోజు కొన్నిసార్లు వెళ్తున్న పరిస్థితి శోకం దిగమింగోలేక ఈ ప్రాంతం అంతా నొప్పొచ్చేసి అటు ఏడవలేక కళ్ళు కళ్ళంతా కరుడు కట్టిపోయి కళ్ళంతా వాచిపోయి ఏడ్చి ఏడ్చి నీ తలగడంతా నానిపోయి నా బాధ ఎవరు చెప్పుకోవాలి ప్రజల నన్ను కనీసం ఎవరు కూడా ఆదుకోలేరు నాకు నలుగురై వెళ్ళిన నేను ఒంటరిదానిగా తిరిగి వస్తున్నా దేవుడు నన్నే నాకే ఎందుకు ఈ వేదన మిగిల్చాడని బాధ తప్త హృదయముతో ఆవేదన దిగమింగుకొని శోకము జీర్ణించుకోలేక ఆగ్రహ ఆవేదన పెళ్ళొపుతున్నట్లయితే ఈ వాక్యం నీ కొరకే ఈ నయోమి ఒంటరితనానికి మారుపేరుగా మిగిలింది తన శూన్య భావన అంతరంగంలో నుండి తన్నుకొని వస్తున్న ఆవేదన బయట చెప్పుకోవడానికి కూడా మాటలు చాలని ఆ దుస్థితిలోకి దిగజారిపోయింది ఈ విధవరాలు తన కళ్ళ ముందు ఇద్దరు అన్యులు కోడళ్ళు వాళ్ళు అయిపోయారు ఈ కుటుంబము విధవరాళ్ళ విధవరాళ్ళ సన్నిధితో ఒకరి మొక్కారు ఒకరు చూస్తూ ఆవేదన ఆగ్రహాలు జీర్ణించుకోలేకుండా తట్టుకోలేని పరిస్థితులు ఉన్న ఆ సందర్భంలో సుమారు పది సంవత్సరాలు అలాగే గడిచిపోయాయి ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి ఈ నయోమి వార్త వినడం ఆరంభించింది న్యూస్లో వస్తుంది బెత్లేం పట్టణాన్ని దేవుడు దర్శించాడు సమృద్ధితో దేవుడు దీవిస్తున్నాడు అని వార్ తినేసరికి తిరిగి బయలుదేరి వెళ్దామనుకుంది బయలుదేరి వెళ్తున్నప్పుడు అమ్మ కోడలిద్దరిని పిలిచింది వాళ్ళని రావద్దు అని అడ్డుపడ్డానికి ప్రయత్నించింది నేను మీకు కుమారులైనా ఇవ్వలేను నేను మీకు భర్తలను నేను ఏర్పాటు చేయలేను ఇంకా నేను కనలేను కన్నా కానీ మీకు సరిపోదు ఇవన్నీ ప్రాక్టికల్గా ఇంపాసిబుల్ అని చెప్పి వాళ్ళని పంపించే ప్రయత్నం చేసినప్పుడు వారి ఇరువులో నుండి రూతు నీ దేవుడే నా దేవుడు అని చెప్పడం ఆరంభించింది ఒక్కసారి వీరిద్దరి మానసిక స్థితిని ఇద్దరి అనుభూతులను బహుశా ఒక్కసారి కొద్దిగా లోతుగా విశ్లేషించడానికి ప్రయత్నిస్తాం ఒక్కసారి ఆలోచించు ప్రియమిత్రమా ఓర్ఫా వెళ్ళిపోయింది ఇప్పుడు నయోమితో పాటు రూత్ ఉంది రూత్ అనింది నీ దేవుడే నా దేవుడు అని ఈ మంటుంది ఈ నా దేవుడు నాకేం చేశాడు బాధ మిగిల్చాడు ఈ దేవుడు నాకేం చేశాడు ఆవేదన మిగిల్చాడు రూతు గ్రంథం ఒకటో అధ్యాయం పదమూడు వచ్చిన తను అంటది అది మిమ్మల్ని నొప్పించినంతకంటే ఎహోవా నాకు విరోధి అయిపోయాడు అది మిమ్మల్ని నొప్పించినంతకంటే మరి మరీ ఎక్కువగా నొప్పించిన దాన్ని వారితో చెప్పాను నన్ను ఎక్కువ నొప్పిస్తున్నాడు ఈ దేవుడు అంటే ఇప్పుడు ఏమంటుంది ఆ నొప్పించే దేవుడే నాకు కావాలి నీ దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు నువ్వు ఎక్కడ నీ ప్రాంతమే నా ప్రాంతము నువ్వు ఎక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతా మరణం తప్ప ఏది కూడా నిన్ను నన్ను వేరు చేయడానికి వీలు లేదు అని ఆ దేవుని మీద రొట్టేసి చెప్తుంది వారిద్దరి యాత్ర బెత్లెం వస్తున్నారు బెత్లం పట్టణంకి వస్తున్నప్పుడు ఆఖరిగా ఆలోచించండి ఈ ఆగ్రహము లోపల ఎక్కువైపోతున్నప్పుడు ఈరోజు ఈ ఆగ్రహము గురించి దేవుని మీద మనకు వచ్చే కోపం దేవుని మీద మనకు వచ్చే ఆగ్రహం దేవుని మీద మనకు వచ్చే బహుశా దీన్ని అర్థం చేసుకోవడానికి కొరకు ఏ భాషలు చెప్తే బాగుంటుందంటే దేవుని మీద మనకు వచ్చే విరక్తి దేవుని మీద మనకు వచ్చే అనుమానాలు దేవుని మీద మనకు వచ్చే కోపతాపాలు దేవుడు మనకు అన్యాయం చేశాడన్న ఆవేదన ఎవరి మీద వెళ్ళగక్కాలి ఈరోజు అట్లాంటి బిట్టర్నెస్తో ఆవేదనతో దేవుని మందిరానికి వచ్చి ఉంటే అదే ఆవేదనతో ఈరోజు లైవ్లో ట్యూనిన్ అయిపోయి ఉంటే ఈరోజు ఈ వాక్యం ద్వారా సూటిగా నీ అక్కర చొప్పున నీకు ఈరోజు పరిష్కారం కాదు వి ఈరోజు విడుదలనివ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు ఈ ఆవేదన నీకు ఏమైనా మేలు చేస్తుందా ఈ ఆవేదన నీకు ఏమన్నా కూడగడుతుందా ఈ ఆవేదన ఏం చేసింది తెలుసా అండి నయోమిని బయలుదేరి వస్తుందండి నయోమి ఆ పట్టణానికి ఆమె అంటుంది నన్ను నయోమి బయలుదేరి ఆ ప్రాంతానికి వచ్చేసరికి ఆవేదన చెంది శోకాన్ని విషాదాన్ని జీర్ణించుకోలేకపోతే ఆ విషాదం ఏం చేస్తా తెలుసా నిన్ను బాగా అర్థం చేసుకో ఆ విషాదము నీలో కొన్ని గుర్తులను చూపిస్తుంది అందుకొరకు యోబు భక్తులు నడితే యోబు అంటాడు యోబు నడితే అయ్యా ఈ ఆగ్రహం ఎలా ఉంటుంది దేవుని మీద అంటే ఆ యోబు నాలుగు ఐదు సిమ్టమ్స్ చూపించాడు మొదటి సింటమ్ ఒకసారి చూద్దాం యోబు గ్రంథం అధ్యాయం పదకొండు వచ్చినం యోబు గ్రంథం అధ్యాయం పదకొండు వచనం జోబ్ చాప్టర్ సెవెన్ వర్స్ లెవెన్ కావున నేను నా నోరు మూసుకొనను నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడేదను ఇష్టం వచ్చినట్లు నా వేదన ఏందో నేను మాట్లాడతా నా మనోవేదన బట్టి మూలగుచి ఉండేదను ఇది మొదటి గుర్తు అండి ఏదైనా విషాదం మన జీవితంలో తలెత్తుకుంటే కుటుంబంలో ప్రియులు మరణించిన వినకూడని వార్త విన్నా గురించి మనం ఏదైనా వార్త తింటే ఏదైనా జరగకూడని దుర్ఘటన విషాదపు వార్త బాధకరమైన వార్త మనలో మన కుటుంబంలో తలెత్తితే మనలో నుండి వచ్చే మొదటి గుర్తులేం తెలుసా అండి మనోవేదన గుండా వ్యాకులత గుండా ఏది పడితే అది మాట్లాడతాం దానికి కొన్నిసార్లు అర్థం ఉండదు ఆ వేదన మాత్రమే ఉంటుంది ఇది మొదటి గుర్తు అంటాడు నేను మనోవేదన గుండా వ్యాకులత గుండా నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా నాపోద్దు కావున నేను నా నోరు మూసుకొనను నా ఆత్మవేదన కొలది నేను మాట్లాడేదను నా మనోవేదన బట్టి మూలుగు ఉండేది అంటే మాటలు ఇంకా తట్టుకోలేకపోతే శక్తి లేనప్పుడు మూలుగుతూ ఉంటాను ఇది మొదటి గుర్తు ఈ పరిస్థితులు ఉన్నావా ఈ వాక్యం నేను ఆదరించడానికే యోగు నడితే యోబు ఇంకో అనుభూతి అంటాడు యోగు గ్రంథం ఇరవై మూడు అధ్యాయం ఇరవై రెండు మూడు వచనాల్లో ఇదే ఆవేదన ఎక్కువైపోతున్నప్పుడు దేవుడు నాకు పరిష్కారం ఇస్తే బాగుండు దైవము నన్ను ఒక్కసారి గుర్తు చేసుకుంటే బాగుండు దేవుడనేవాడు నిజంగా ఉంటే ఎందుకు ఇలా చేస్తున్నాడో నేను అలిగి తెలుసుకోవాలని నాకు ఆశ ఉందని ఈ ప్రశ్నల కొరకు జవాబు ప్రయత్నం జవాబు వెతుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు ఎక్కడ దొరుకుతాడని ప్రయత్నిస్తున్నప్పుడు యోబంటాడు నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను తిరుగుబాటు చేస్తాను అడ్డం తిరుగుతాను నా వ్యాధి నా మూలుగు కంటే భారముగా ఉన్నది నా వ్యాధి నా మూలుగు కంటే బాధ ఉంది నేను అడ్డం తిరుగుతాను ఏమంటాడు మూడోత్సరం చూడండి మూడోత్సరం చూడండి ఆయన నివాస స్థానము నొద్ద నేను చేరున్నట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడను కాక ఆయన ఎక్కడ దొరుకుతాడు నాకు చెప్పండి అంటే నాకు దొరకట్లేదు ఆయన ఆయన ఎక్కడున్నా నాకు అర్థం కావట్లేదు అన్యాయం చేసి వెళ్ళిపోయాడు దేవుడు ఎక్కడున్నాడో దైవం ఎక్కడ ఉందేమో అసలు భగవంతుడు ఉన్నాడా లేదా అసలు ఉంటే నాకు ఈ బాధ ఎందుకు అనుమతించాడో చెప్తే బాగుండు ఆ కోపం తట్టుకోలేక ఆయన దొరికితే మాత్రం ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి నేను అడగాలని నాకు అని కొన్ని సంవత్సరాల క్రితం మనందరికి బాగుపరిచే సునాము వచ్చిందండి ఆ సునాము వచ్చినప్పుడు ఒక వీడియో చూశాను నాకు బాగా హృదయము నన్ను కదిలించేసింది ఒక చిన్న పిల్లవాడు సముద్ర తీరానికి వెళ్తున్నాడు ప్రతిరోజు ఏం చేస్తున్నాడు తెలుసా అండి ఆ క్రిస్మస్ అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు ఈ బిడ్డతో కలిసి ఆ సముద్ర తీరంలో ఆడుతున్న సమయం అది ఇరవై ఆరో తారీఖు అనుకుంటా నాకు తెలిసి డిసెంబర్ డిసెంబర్ నెల సడన్గా సునాము వచ్చింది ఇద్దరు తల్లిదండ్రులు అక్కడ కొట్టుకెళ్ళిపోయారు చచ్చిపోయారండి ఈ పిల్లవాడు ఏం చేస్తున్నాడు తెలుసా ఆ అయిపోయిన తర్వాత ప్రతిరోజు అక్కడికి వెళ్తున్నాడు మట్టి తీసుకుంటున్నాడు సముద్రం మీద కోపంతో ఆవేదనతో ఇసిరేస్తున్నాడు నువ్వు నా తల్లిని నా తల్లిని తీసుకున్నావు సముద్రమా నేను క్షమించాను పిచ్చి పిచ్చి అరుస్తున్నాడు అక్కడ ఏడ్ చేస్తున్నాడు ఆ వార్త ఆ వీడియో చూసినప్పుడు బాగా హృదయం కలవరమైంది అంటే ఆ పిల్లవాడు దాని నుంచి బయటకు రాలేకపో హీఈస్ నాట్ ఏబుల్ టు అవుట్ ఆఫ్ దాట్ ఆ పెయిన్ నుంచి బయటకు రాలేకపోతున్నాడు అప్పటికి నేను మానసిక శాస్త్రీయత కూడా కాదు అయినా నాకు అనిపించింది ఎందుకంత ఆ పిల్లవాడు జీర్ణించుకోలేకపోతున్నాడంటే ఆ పిల్లవాడు ఆగ్రహం దేని మీద చూపిస్తున్నాడు తెలుసా అండి ఈ సముద్రమే నా తల్లిని నా తండ్రిని మింగేసింది కాబట్టి నాకు ఈ సముద్రం ఎలాగైనా జవాబు చెప్పాలని ప్రతిరోజు పోతాడు అక్కడికి గట్టిగా అరుస్తున్నాడు సముద్రమా నేను నేను క్షేమించాను నా తల్లిని నా తండ్రిని నువ్వు మింగావు తిరిగి నాకు ఇచ్చేదాకా నిన్ను క్షమించినని మట్టి తీసుకుంటున్నాడు ఏసి సముద్రం మీద జవాబు వస్తుందా యోబ అదే అంటాడు యో బదే అంటాడు ఆయన ఎక్కడుంటాడు నాకు తెలుస్తే నాకు ఉంది ఈరోజు అదే పరిస్థితులు ఉన్నావా లైవ్లో వీక్షిస్తున్న చాలామంది పరిస్థితులు ఉన్నారు దేవుడు అన్నవాడు ఎక్కడ దొరికితే నా బాధ ఎందుకు ఇలా చేసావు అడగాల నాకు ఆవేదన వస్తుంది నేను ఒక్కడిని దక్కాను దేవునికి ఏ మన్యం చేశాడు అండి చిన్నపిల్లలు వాళ్ళని అనాథలు చేశాడు దేవుడు ఏ మన్యం చేశాడని దేవుడు నన్ను విధురాలు చేశాడు ఏం తప్పు చేశానని అనలేదా ఇది తట్టుకోలేక ఇంకెక్కువైపోతే యోబు గ్రంథం మూడో అధ్యాయం ఇరవై వచ్చినలో చూద్దాం యోబు గ్రంథం మూడు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇదే సింప్టమ్స్ ఎక్కువైతే అయితే మూడోది వస్తాయి దుర్దశలోనున్న వారికి వెలుగు గీయబడుటకు ఎలా వాడు ఆల్రెడీ ఉంటే వానికి వెలుగలట వస్తుంది దుఃఖాక్రాంతురైన వారికి జీవమియబడుట ఎలా వాడు దుఃఖం నుంటే ఎందుకు ప్రాణమిస్తావయా చంపే ఇవేటొచ్చు చూడండి వారు మరణము నాపేక్షింతురు దాచబడిన ధనము కొరకైనట్టు దానిని కనుగొనటకై వారు లోతుగా త్రవ్వుచున్నారు కానీ అది వారికి దొరకకున్నది చచ్చిపోతే బాగుండు ఆత్మహత్య ఆలోచనలు వస్తాయి అట్లని ప్రాణం పోదు సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించదరు సమాధి ఎక్కడొస్తే అక్కడ ఉంది ప్రేమిత్రమ్మ ఇట్లాంటి అనుభూతుల్లో హృదయావేదనలో నువ్వు ఈ వాక్యం వింటుంటే ఈరోజు నీకు శాశ్వత పరిష్కారం ఈ జీవవాక్యం ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు చచ్చిపోవాలన్న ఆలోచన సమాధి అక్కడే పోతే బాగుండు ఎప్పుడు చచ్చిపోతానేమో ఎందుకు ఇంకా బ్రతికి నేనేం చేసేదింది నా ప్రాణం పోతే బాగుండు అంటే ప్రాణం పోవట్లేదు అట్లని చెప్పి సమాధి చూసే సంతోషం నేను కూడా పోతే బాగుండ ఇదే లక్షణాలు ఇంకా చాలా ఉన్నాయి ఆఖరి దీన్ని చూపిస్తాను జోబు గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై ఐదు వచ్చనం జోబ్ చాప్టర్ ట్వంటీ వన్ వర్స్ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు వచ్చనంలో వేరొకడు ఎన్నడూ క్షేమము క్షేమమును దాని నెరుగక మనోదుఖం గల వాడై మృతి నొందును ఈ బాధ ఎక్కువైతే శరీరం అంతా లాగేస్తుంది అది శరీరంలో కనిపిస్తుంది విషాదము నువ్వు జీర్ణించుకో జీర్ణించుకునే పరిస్థితుల్లో కానీ పొరపాటు జరిగితే అది నీ శరీరాన్ని ఏం చేస్తుందండి కలిచివేస్తుంది ఎంతగా నిన్ను కలిచి వేస్తుందంటే అది చివరికి నువ్వు చచ్చిపోయే మరణము దాకా అనారోగ్యపు మరణ పడక దాకా లాగేస్తుంది ఇదే జరిగింది నయోమి జీవితంలో ఎందుకంటారా రూతు గ్రంథం ఒకటో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన చూడండి వారు బెత్లేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్ధకు గుంపు కూడి వచ్చి అందరు గుంపు కూడిపోయారంటండి ప్రజలందరూ ఒక్కసారి కంగారు పడిపోయి ఏంటి ఇలా వస్తుందని చూస్తూ ఈమె నయోమి కాదా అని అనుకొని చుండగా అంటే ఆమెను చూసినప్పుడు నయోమ కాదని డౌట్ వచ్చేసిందండి పది సంవత్సరాల్లో అంత ముసలావిడైపోయింది అంటే ఆవేదన ఈ విషాదము జీర్ణించుకోలేక పది సంవత్సరాల్లో తన శరీరం అంతా కృషించిపోయింది మొక్కమంతా అయిపోయింది వరుస మరణాలు ఇంట్లో ఒక తర్వాత ఒకటి భర్త ఇద్దరు కన్న బిడ్డలు వారి సమాధులు ఏడ్చి ఏడ్చి ఆ శోకం దిగవింగోలేక ఆగ్రహం బయట వ్యక్తపరచలేక ఆమె ఎలా అయిపోయిందంటే విగత జీవిగా మారిపోయి ప్రజలు అంటున్నారు పది సంవత్సరాల్లో ఈమెనైనా యోమి ఏంటి అలా అయిపోయింది ఏంటండి ఏమైపోయింది ఆమెకి అదేంటి వెళ్ళేటప్పుడు సంతుష్టిగా పోయిందే మంచిగా తృప్తికెళ్ళిందే ఏమైపోయింది అయ్యో అమ్మ ముఖం మీద లాగిపోయింది ఎంత విషాదంగా ఉంది చూడండి ముఖం మీద అంత దుఃఖంగా ఉంది ఆమె నయోమి నయోమి అంటే మన భాషలో మాధుర్యం 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 అంటే ఏమంటుంది ఆ పేరు దయచేసి దయచేసినాను డోంట్ కాల్ మీ నయోమి మరి ఏమని పిలవాలి నేను అమంటుంది చేదు మారా అని పిలవండి విషాదం అని పిలవండి ముసలామెకే ఇంత ఆవేదన ఉంటే అవునండి ఆమె బాధ పెద్దదే ఎందుకంటే భర్తను కోల్పోయింది ఇద్దరు కొడుకులు కోల్పోయింది మరి రూతు కూడా బా భర్తను కోల్పోయింది కదా రూతు కూడా విధవరాలే కదా రూతు కూడా యవనస్తురాలే కదా రూతు కూడా ఎన్నో కలలు కనింది కదా మరి రూతు కూడా భవిష్యత్తు గురించి అన్ని ఆశలు కలిగి ఉంటే ఆశలు ఒక్కసారి కుప్పకూలిపోతే ఇంకా యవనంలో ఉంది ఆ రూతు మరి ఆమెకి ఆగ్రహం ఎందుకు లేదు అంటే మీరు అనొచ్చు అరే ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయండి నయోమి పెద్దది మూడు మరణాలు కాబట్టి బాధ ఎక్కువ ఋతుకు ఒకటే మరణము కాబట్టి బాధ తక్కువ అంటే పొరపాటే ఆవేదన ఆగ్రహం అనేది గాయం ఎంత పెద్దదో దాన్ని బట్టి కాదు గాయానికి మనం ఎలా ప్రతిస్పందిస్తామో దాన్ని బట్టి ఉంటుంది ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా ఒక మాట చెప్పాలని నాశపడుతున్నా ఈ యొక్క శోకములో ఛేదనము ఎప్పుడు మిగులుతుందంటే ఆ జరిగిన శోకం యొక్క గాయాన్ని బట్టి కాదు ఆ గాయము పట్ల మన ప్రతి స్పందన బట్టి మనం ఏ విధంగా స్పందిస్తామో దాన్ని బట్టి మన ఆవేదన మన ఆగ్రహము మిళితమై ఉంటాయి ఇట్ ఈస్ నాట్ ద ఈవెంట్ ఇట్ ఈస్ నాట్ ద డెత్ ఇట్ ఈస్ నాట్ ద లాస్ బట్ ఇట్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ యువర్స్ ఫర్ ద లాస్ అండ్ ద ప్రాసెసింగ్ ఆఫ్ దిస్ లాస్ అండ్ గ్రీఫ్ దట్ ఈస్ వాట్ గివ్స్ యూ బిక్టర్నెస్ ఇన్ యువర్ స్పిరిట్ హృదయంలో ఆవేదన ఎందుకు వస్తుంది అంటే జరిగిన గాయాన్ని బట్టి కాదు ఆ గాయమును నువ్వు ఎలా అర్థం చేసుకుంటావో ఆ గాయాన్ని నువ్వు ఎలా స్పందిస్తావో ఆ గాయానికి నువ్వు ఎలా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తావో దాన్ని బట్టి నీ ఆవేదన నీ ఆగ్రహం మిళితమై ఉంటాయి మీరు అనొచ్చు అందుకొరికే ఒక దయచుడు అన్నాడు ఏ క్రిస్టియన్ ఈజ్ నాట్ నోన్ బై హిస్ యాక్షన్స్ బట్ బై హిస్ రియాక్షన్స్ స్పందన బట్టి జరిగే సంఘటన బట్టి కాదు ఆ జరిగిన సంఘటనకు నీ ప్రతి స్పందన బట్టి మనము ఆ బాయాన్ని ఎంతగా జీర్ణించుకుంటున్నామో తెలుస్తుంది చాలాసార్లు దేవుడు అనుమతించే యాత్రలో శోకము కానీ విషాదము కానీ అవమానం కానీ నింద కానీ దుర్వార్త కానీ ఇవన్నీ కానీ ఒకళ్ళు వినుంటే ప్రస్తుతం వెళ్తున్న కోవిడ్ నైన్టీన్లో నీ కుటుంబంలోనే నీ భర్తే నీ తల్లే నీ తండ్రో నీ సహోదరుడో కన్ను మూసి ఉంటే దేవుడు నా కుటుంబానికి ఎందుకు ఎలా నేను చేశాడు ఇంత చిన్న వయసులో ఎందుకు తీసుకున్నాడు అనే ఆవేదంతో ఉన్నట్లయితే ఈ జరిగిన విషాదానికి నీ స్పందనలో నీ స్పందనలో నువ్వు ఏ విధంగా రియాక్ట్ అవుతావో దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఉందన్న సత్యాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకడు అందుకొరికి విషాదాన్ని నువ్వు జీర్ణించుకునేటప్పుడు మానసిక శాస్త్రవేత్తలు ఐదు రకాల అనుభూతులు ఉంటాయని ఐదు రకాల అనుభూతుల అనుభూతులకుండా వెళ్తావని మానసిక శాస్త్రవేత్తలు పరిశోధన చేసి చెప్పారు అయితే దాని వాక్యం ఏం చెప్తుందంటే ఇదే సత్యాన్ని వాక్యము కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్ రాసిపెట్టారు అందుకొరికే కొన్నిసార్లు వాక్యాన్ని మానసిక క్రోణంలో చదవడానికి ప్రయత్నిస్తే మానసిక శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాలు ఎన్నో కోట్లు తగలబెట్టి పరిశోధన చేస్తే దేవుడు ఆ యొక్క సత్యాన్ని సింపుల్గా రాసిపెట్టాడు ఎంత ధన్యులమండి మన జీవితాలు మార్చే వాక్యం మనకు అందుబాటులో ఉంది ప్రాణాత్మ శరీరంలోనూ కీళ్లను సహితము చొచ్చుకొని వెళ్ళేంత శక్తివంతమైన వైద్యవంతమైన ఆరోగ్యాన్ని ఇచ్చే వాక్యాన్ని దేవుడు మనకిస్తే ఎందుకు బాధపడతావు వాక్యం చెందు దూరం వెళ్తావు పరిష్కారం ఉన్న దగ్గరనే నువ్వు ఆవేదన వ్యక్తపరిస్తే నీకు పరిష్కారం ఎవరు ఇవ్వాలి ఈ పరిస్థితిలో మానసిక శాస్త్రవేత్తలు అంటారు ఏదైనా విషాదాన్ని కానీ దుర్వార్త కానీ మరణాన్ని కానీ వింటే మొదటిగా తొలుత మనం షాక్ షాక్కి గురవుతాం దిగ్భాంతికి గురవుతాం ఆ షాక్ అయిపోయిన తేరుకునే లోపు ఈ వార్త నిజము కాకపోతే బాగుండు డినాయల్ అంటారు దాన్ని అందుకొరకే కోవిడ్ నైన్టీన్ పాజిటివ్ అని చెప్పిన వెంటనే టెస్ట్ ఏమైనా పొరపాటు అయిందేమో ఒక్కసారి రిపోర్ట్స్ ఏమైనా అటీట్ అయిందో ఒక్కసారి చెక్ చేసుకొని చెప్పండి అంటాం ఎవరైనా చనిపోయారో ప్రియులను వార్త చెప్తే నిజమేనా అది వార్త నిజం కాదేమో అంటే డినాయల్ ఆ స్టేజ్లో మనం దాన్ని యాక్సెప్ట్ చేయడానికి మన హృదయం ఒప్పుకోదు ఇది వాక్సత్యం ముందే రాశాడు దేవుడు బైబిల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు ఇంకా బ్రతికే ఉన్నాడు కొన్నిసార్లు లేదు అది అయిపోయిందండి అని చెప్తే కూడా ఒక్కసారి చెక్ చేయండి మళ్ళీ ఒక్కసారి చెక్ చేయండి ఖచ్చితంగా ఏదో ఒక ఏదో ఒక వార్త న్యూస్ ఏదో అడిట్ అయ్యి ఉండొచ్చు రిపోర్ట్స్ మిస్ప్లేస్ అయ్యి ఉండొచ్చు ఆ కోవిడ్ నైన్టీన్ ఎక్కడ పోలేదండి అది వచ్చే ప్రసక్తి లేదో డినాయల్ లాస్ట్కి నిజంగానే వచ్చింది ఇది సత్యం దిస్ ఇస్ ఫ్యాక్ట్ ఇది ప్రూవ్ అయింది లోగ లక్షణాలన్నీ కల్పిస్తున్నాయి ప్రియులు మరణించారు ఇది తెలిసిన వెంటనే మూడోది యాంగర్ ఆగ్రహం దీన్నే బిటర్నెస్ అంటారు ఈ ఆగ్రహం ఏ స్థాయిలోకి వెళ్ళిపోతుందంటే మనుషుల మీద కోపం వస్తుంది ఎవడంటిచ్చాడో దొరికితే వాడిని చంపాలనిపిస్తుంది ఈ చైనా వాడు దొరికితే వాడిని కాల్చి చంపాలనిపిస్తుంది ఈ కోపం మనుషులందరూ ఎవడు కూడా చేయెత్తేస్తే లాస్ట్కి ఇది అంతా జరగడానికి కారణం దేవుడే కదా అని దేవుని మీద ఆగ్రహం వస్తుంది ప్రస్తుతము నయోమి పరిస్థితి ఆ స్థాయిలో ఉంది ఈ ఆగ్రహము తగ్గిన తర్వాత తర్వాత వచ్చేదే బార్గెనింగ్ అంట అంటే ఏదన్నా పరిష్కారం ఇస్తావా ఇంకేదన్నా పరిష్కార మార్గం దొరుకుతుందా అని దైవాన్ని ప్రజలందరినీ దిక్కున్న చోట ఆ ఏదన్నా పరిష్కారం దొరుకుతుందా బాధ నుంచి బయటకు రాగలుగుతామని చెప్పి ప్రయత్నాలు దాని తర్వాత డిప్రెషన్ కృంగుదల ఇంక ఇంతే అండి లోకం ఇంతే అయిపోయింది అన్యాయం అయిపోయింది ఇలాగే చేస్తాడు దేవుడు ఈ శోకం దిగమింగుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం దీని నుంచి బయటకు రావాలంటే ఆఖరి మెట్టేందంటే ఏంటంటే అనుమతించిన గాయాన్ని హృదయపూర్వకంగా దేవుని చిత్తానికి తల వంచడం ఆయన అధికారానికి ఒప్పుకోవడం దాన్నే యాక్సెప్టెన్స్ అంటాం యాక్సెప్టెన్స్ అంగీకరిస్తానండి ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడు ఈ బాధలో నుండి ఈ విషాదముల నుండి ఈ ఆగ్రహంలో నుండి ఆరాధనలోకి వెళ్తాం అయితే ఈ ఉదయకాల సందర్భంలో మనము ఈ ఐదు స్థాయిల గుండా వెళ్ళాలా అంటే బైబిల్ సెలవిస్తున్న ఏం తెలుసా అండి ఈ ఐదు స్థానాల గుండా వెళ్ళాల్సిన అవసరం లేదు గాయం జరిగిన వెంటనే నేరుగా ఈ ఆగ్రహానికి పరిష్కార మార్గం అయింది అంటే దేవుని యొక్క సార్వభౌమ అధికారానికి తైవ చిత్తానికి ఆయన సార్వభౌమ సర్వశక్తి గల దేవుడు అనుమతించే ఆ కార్యానికి శిరస్సు వంచి అంగీకరించడం ఆ స్థాయికి వస్తే ఆవేదన కాస్త ఆరాధనగా మారుతుందని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ఈ ప్రస్తుత పరిస్థితిలో దేవుడు ఒకవేళ నో అంటే దేవుడు ఒకవేళ ప్రార్థన జవాబు ఇవ్వకపోతే ఒకరి దేవుడు ఈ సమస్య గుండా వెళ్తున్నాం కాబట్టి ఈ బాధలో శోకములో నేను విడిచిపెట్టాడని నువ్వు అనుకుంటే ఒక్కసారి దేవుని యొక్క సారవం అధికారానికి నువ్వు శిరస్సు వంచి ఆయనే నా రాజు ఆ దేవుడు నాకు ఏది చేసినా మేలు కోరికే చేస్తాడు ఆయన నా జీవితంలో ఒక ఉద్దేశం ప్రకారము ఈ బాధలన్నీ అనుమతిస్తున్నాడని ఆయన చిత్తానికి శిరస్సు వంచితే నీ ఆవేదన ఆగ్రహం కాస్తా ఆరాధననుభూతిగా మార్చబడి శూన్యతలో నుండి సమృద్ధిలోనికి వెళ్తామన్న సత్యాన్ని మరొకసారి దేవుని దాసు జ్ఞాపకం చేస్తున్నా వాస్తవంగా ఆలోచిస్తే అందుకొరకే హెబ్రి పన్నెండో అధ్యాయం ఐదు వచనం హీబ్రూ చాప్టర్ ట్వెల్వ్ వర్స్ ఫిఫ్టీన్లో పదిహేను వచనం ఒకసారి చూద్దాం ఈ చేదు మార మార అనుభూతులు ఆగిపోతే ఆ నిరీక్షణ లేకుండా ఆగ్రహంతో మిగిలిపోయి ఉంటే దేవుడి జ్ఞాపకం చేసి హెచ్చరిస్తున్న సత్యం మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఆ మాట ఒకటి గమనించండి చేదైన వేరు ఏదైనాను మొలిచి పరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు ఏం చేయాలంట జాగ్రత్త పడండి చేదైన వేరు మహారాణ నయం నేను చేదు ఇప్పుడు ఆ చేదన వేరు దేవుని కృప పొందకుండా పోతే జాగ్రత్త అన్నప్పుడు రూత్ అంటది రూత్ అంటున్న మాట నాకు దేవుని కృప కావాలి నీకు దేవుని కృప కావాలంటే చేదనుభవంలో కృప రాదు దేవుని అధికారం ఒప్పుకుంటేనే కృప వస్తుంది అందుకొరికే రూత్ గ్రంథము ఎంత అద్భుతమైన మాట దేవుడు రాసి ప్రవచనితి రాసి పెట్టాడు రూత్ గ్రంథము రెండవ అధ్యాయం రెండవ వచనం మోయాబుయురైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవరిని కటాక్షము ఇంగ్లీష్లో గ్రేస్ ఎవరిని కటాక్షం పొందగలను వాని వెనుక పరిగె నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె కుమారి పో ఆలోచించండి పరిగేరుకోవడానికి ఎవరిని కృప తెలుగులో తెలుగులోని ఇంగ్లీష్లో ఐ షల్ ఫైండ్ గ్రేస్ హెబ్రి పన్నెండు పదిహేనులో చూస్తే మీరు కృపకు పాత్రలు కాకుండా చేదైన వేరే అడ్డుపడుతుందేమో జాగ్రత్త చూసుకోండి అంటే రూత్ అంటది ఈ చేదు ఆగ్రహాలు నా జీవితంలో రావడానికి వీలు లేదు నేను దేవుని అధికారం ఒప్పుకుంటున్నాను ఈ నాకు కావాలని సంతోషంగా అడుగులేస్తూ వచ్చింది కృపా పాత్రలైంది ఒక్కసారి స్టోరీ కట్ చేస్తండి అండి ఆలోచించండి అక్కడికి భౌతికంగా మరణించారు ఎవరు పుట్టారండి ఎవరు పుట్టారు ఇప్పుడు మో బోయాస్తో పెళ్ళైంది బోయాస్తో పెళ్ళైన తర్వాత మీరు మీరు అంటారు నాయోమిక ఏం లాభం అండి అంటాం లేదా రూత్కి ఏం లాభం వచ్చింది మా పెళ్ళయింది తర్వాత కొడుకు పుట్టాడు కొడుకు పేరేంటి ఓబేదు మన స్టోరీ దాకా తెలుసు అవును కదా రూత్ చూస్తే మహా అంటే ఓబేదు కొడుకు దాకా వచ్చేమో మూడు తరాలు చూసిందేమో నయోమి నాలుగు తరాలు చూసిందేమో దాని తర్వాత స్టోరీ అప్పుడు తెలియదండి అప్పటికి స్టోరీ తెలీదు ప్రజలు మాట్లాడిన వెర్రి మాటలకు దేవుడు అనుమతించిన ఆ యొక్క అవమానం ఆ మరణం ఆ శోకం ఈ విధవరాల జీవితము శూన్యత మిగిలిందనే ప్రజలందరూ సర్టిఫికేట్ ఇచ్చారు కానీ వీరు ఎప్పుడైతే రూతు దేవుడు అందించడానికి సార్వమాధికారం తల వంచిందో ఆ రూతు దైవ చిత్తానికి శిరస్సు వంచిందో దేవుడు సమస్తం సమకూడిన మేలుకై మారుస్తారని ఇప్పుడు మనకు తెలుసు అయినా సరే తెలియకనే ఆ రూతు ఈ దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు మరణం తప్ప ఈ దేవుడి నుంచి ఏది దూరం చేయొద్దని ఎప్పుడైతే ఈ దేవుని హత్తుకుందో హృదయంలో ఆవేదనకు బదులు ఆగ్రహానికి బదులు దైవచిత్తానికి శిరస్సు వంచి అధికారానికి తల వంచి ఈ దేవుడైన కావాలి అని చేదు వేరు మొలచకుండా తన హృదయాన్ని ప్రభుకు అప్పగించిందో కృపాపాత్రులై కృపా పాత్రులై కటాక్షమును పొందింది ఆ చిన్న కటాక్షం తన చరిత్రలో మారుస్తుందో రూతుకు తెలీదు నయముకు తెలీదు ఒక్కసారి రుతుగ్రంథం గ్రంథం నాలుగవ అధ్యాయం గ్రంథం అధ్యాయం అందరము కలిసి పదిహేడు వచ్చి చదువుకుందాం ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టిరి అతడు దావీదునకు తండ్రి అయిన యశ్ యొక్క తండ్రి ఈ ఓబేదు మనమడు పేరే దావీదు నయోమిని చూస్తే అందరూ ఒకప్పుడు అన్నారు కదా చేదు కదా ఇప్పుడు నయోమిని చూస్తే అంటున్నారు ఓబేదు తల్లి మీరు అనొచ్చు ఓబెదికి తల్లి ఎట్లయితుంది రూతుగదా తల్లి రూతుగద కనింది కానీ దేవుని యొక్క దివ్యమైన ప్రణాళికలో ఆ చేదులో నుండి దేవుని ఆరాధించడానికి వరకు రూతు గ్రంథము రెండవ అధ్యాయంలో ఆ చేదుతో నింపబడిన ఆ యొక్క నయోమి ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించే స్థాయికి వచ్చింది ఏమంటుంది చూడండి గ్రంథము రెండవ అధ్యాయం రూతు గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై వచ్చనంలో అందరం కలిసి చూద్దాం నయోమి బ్రతికున్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయటమానని ఇతడు చేత చేతాశ్రింపబడును గాక అని తన కోడలతో అనెను మరియు నయోమి ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా ఇప్పుడు బోయసని ఆశ్రయిస్తుంది బోయాసిని ఆశ్రదిస్తున్న యహోవాను స్థుతిస్తుంది ఇప్పుడు ఆ వేదనల నుండి ఆరాధనలకు వచ్చింది నయోమి ఆమె చరిత్ర దేవుడు మార్చేసి అద్భుతమైన దివ్యమైన ప్రణాళికలో తరతరాలు రాజ్యమేలే దావిదు సింహాసనానికి పునాది పోసింది ఈ ఇద్దరు స్త్రీల చరిత్ర ఒకసారి ఆలోచించు టూ విడోస్ వెన్ ది యాక్సెప్టెడ్ గాడ్ సావర్ ఏంటి గాడ్ యూస్ దెమ్ ఇన్ ఇటర్నల్ ప్లాన్ టు బ్రింగ్ ఇన్ ద ఇటర్నల్ లెగసీ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ డేవిడ్ రాజుని పుట్టించింది ఈ నయోమి రూతుల యాత్ర ప్రియమిత్రమా వారి నిరీక్షణ వారిని సిగ్గుపరచలేదు దేర్ హోప్ హ్యాస్ నాట్ పుట్ డెమ్ టు షేమ్ కేవలం వాళ్ళు చూసింది అప్పటికి ఓబేదుని చూశారు ఓబేద్ తర్వాత ఎస్ఐని చూశారేమో కానీ ఎస్ఐ తర్వాత పుట్టిన దావేదుని వాళ్ళు భౌతిక నేత్రాలతో చూశారో లేదో నాకు తెలీదు కానీ మనం ఈరోజు వెనుకలు తిరిగి చూస్తే నిత్య చరిత్రలో తరతరాలు ఇస్రాలు ఎలే దావీదు సింహాసనంలో అర్హుడై దావీదు కూర్చుంటున్నప్పుడు ఒక్కసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఎవరి దావీదంటే వెనుక చరిత్ర వెళ్ళిపోయింది ఏమంటున్నారండి ఆ వెనుక చరిత్రలో నయోమి ఒకప్పుడు మారా అనింది కానీ మారా అనుభూతిలో నుండి దేవుని ఆరాధించి యహో ఆశీర్వదము ఆశీర్వాదము అని దేవుడు ఆశీర్వదించాడని చెప్పి దేవుని ఘనపత్రం ఆరంభించింది ఇప్పుడు నయోమి చరిత్రను దేవుడు మార్చాడు తన కుమారుడుగా పుట్టిన ఈ యొక్క ఓబేదులో నుండి యశై వచ్చాడు యశైలో నుండి దావిదొచ్చాడు ఇప్పుడు రూతు ఒక అన్యురాలు ధన్యురాలయ్యి దావీదుని పరిచయం చేసిందంటే అంతటితో చరిత్ర ఆగిపోలేదు ఆ దావీదు సంతానంలో నుండే చరిత్రలో మానవాళికి రక్షకుడు ఏసు క్రీస్తు ఈ భూలోకానికి పరిచయించడానికి ఇద్దరు స్త్రీల విషాద గాథ ఈరోజు వీర గాథగా మిగిలింది